ఈనాడులో అతడొక అరాచకం అని హెడ్లైన్స్ పెట్టి మరి అతను రామోజీ రావణాలో డ్రామోజీ రావణాలో ఏమైనా అర్థం అవట్లేదు. నా మీద బ్యాన్ రైటం రాయటం జరిగింది. దరిద్రం ఏమిటంటే ఒక గుడ్డ ముక్కను కాల్చేసి ముఖాన్ని పామేస్తే మేము కడుక్కోవాలి, తుడుచుకునే పరిస్థితి మాది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైందంటే తప్పుడు కోతలు కొయ్యటం, తప్పుడు విధానాలు రాయటం, దాన్ని మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఖండించటం. మొన్న రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలవకూడదు, ఈ రాష్ట్రం నుంచి పోవాలి, చంద్రబాబు నాయుడు ఒక ఉన్నటువంటి అండలో ఒక పెద్ద అండ ఎవరంటే రామోజీరావు, ఈనాడు పేపరు. ఆల్రెడీ వయసు మీరిపోయింది, మంచాన పడ్డాడు, ట్యాబ్లెట్లు మింగుతున్నాడు, త్వరలో పోతాడు. పోయిన తర్వాత చంద్రబాబు నాయుడికి వెన్నుముక లాంటి రామోజీరావు పోయినట్టుంటుంది అని నేను చెప్పడం జరిగింది. దానికి ఉడుకుపోయి ఆ ముసలివాడు ఉక్రోషంతో నా మీద ఈ విధమైనటువంటి రాతలు రాయించడం జరిగింది. ఎస్, నేను అన్న మాట మీద ఖచ్చితంగా నిలబడున్నాను. చంద్రబాబు నాయుడు 2024 ఓడిపోతాం ఖాయం. ఓడిపోయిన తర్వాత ఆల్రెడీ నీ పతనం మా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఈ పేక మేడలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కూల్చడం స్టార్ట్ చేశారు. నిన్న జరిగినటువంటి మార్గదర్శి సిఐ సిఐడి వాళ్ళు పిలిచినటువంటి ఎంక్వైరీకి కూడా వెళ్ళే భయపడుతున్నావు, భయపడి పిచ్చి పిచ్చి రాతలు రాయటం జరుగుతుంది. నీలాంటి దుర్మార్గుడు దుష్టుడు చంద్రబాబు నాయుడు అనగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు మరణానికి కారణం లేరు. మీరు రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు ఎవరంటే నువ్వు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు కులగజ్జుతో పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ జీవోలు ఇచ్చినా కూడా ఒక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి అండతో ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల యొక్క ఇక్కడ న్యాయమూర్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రతి జీవోని అడ్డుకున్నటువంటి దుర్మార్గులు అందరూ కూడా. రేపు తెలుగుదేశం పార్టీ వారి యొక్క బస్ యాత్ర ఉంది కాకినాడ పట్టణంలో. ఇది ఒక డ్రామా. రామోజీ రాయటం, ఈ తెలుగుదేశం కుక్కలన్నీ అరటం.